హాయ్ హలో వ్యాస్, వెల్కమ్ టు విశ్వభారత్. నేను మీ నిత్య. ఎన్టీఆర్ పేరిట సినిమా ప్రేమికులకు జీవిత కాలంలో చేసిన సేవకు గుర్తింపుగా ఎన్టీఆర్ జాతీయ పురస్కారాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1996 నెలకొల్పింది. 2002 వరకు ఇస్తూ వచ్చిన ఈ అవార్డును ప్రభుత్వం తర్వాత నిలిపివేసింది. సినీ రాజకీయ వర్గాల్లో చెరగని ముద్ర వేసిన తారక రామారావు గారి శత జయంతి సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఎన్టీఆర్ 100 రూపాయల స్మరక నాణ్యం 2023 ఆగస్ట్ 28 విడుదల చేశారు. నందమూరి తారక రామారావు 1923 మే 28 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా పామూరు మండలంలోని నిమ్మకూరు గ్రామంలో లక్ష్మయ్య వెంకట రామమ్మ దంపతులకు జన్మించారు. తనొక అగ్గిరాముడు, తనొక డ్రైవర్ రాముడు, తనొక తోటరాముడు, తనొక అడవి రాముడు, తనొక సాహసవంతుడు, తనొక తెనాలి రామకృష్ణుడు. ప్రపంచంలో ఎవరికి సాధ్యం కాని రికార్డులు ఆయన సొంతం. ఆయన ఒక గొప్ప నటుడు, ప్రజానాయకుడు, ప్రతి తెలుగువారు అన్నగారు అని అభిమానంతో పిలుచుకునే ఎన్టీ రామారావు గారు తెలుగు, తమిళం, హిందీ భాషల్లో కలిపి దాదాపు 400 చిత్రాలు నటించారు. పలు చిత్రాల్లోనూ నిర్మించి మరెన్నో చిత్రాలకు దర్శకత్వం కూడా వహించారు. అనేక పౌరాణిక జానపద సాంఘిక చిత్రాలలో పాత్రలు ఎన్నో పోషించి మైమర్పించారు. రాముడు, కృష్ణుడు వంటి పౌరాణిక పాత్రలతో తెలుగువారి హృదయాల్లో శాశ్వతంగా ఆరాధ్య దైవంగా నిలిచిపోయాడు. రామారావు 1982 మార్చి 29 తెలుగుదేశం పేరుతో ఒక రాజకీయ పార్టీ స్థాపించారు. ఆ తర్వాత 3 సార్లు 7 సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసి అప్పటి వరకు ఆధ్యాత్మిక కాలం పనిచేసిన ముఖ్యమంత్రిగా నిలిచారు. 1994 కిలో బియ్యం 2 రూపాయలు, సంపూర్ణ మద్యం నిషేధం వంటి హామీలతో మునిపెన్నడు ఏ పార్టీ కూడా సాధించని స్థానాలతో గెలిచి మళ్లీ అధికారంలోకి వచ్చారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఎన్నుకోవడంతో అతన్ను ముఖ్యమంత్రి పదవికి దూరమయ్యాడు. అంతటితో ఎన్టీఆర్ రాజకీయ జీవితం ముగిసినట్లయింది. తరువాత 1996 జనవరి 18 73 సంవత్సరాల వయసులో గుండెపోటుతో ఎన్టీఆర్ మరణించారు. మరొక మంచి సమాచారంతో మీ ముందుకు వస్తే అంటే దానికి వాచింగ్ విశ్వభారత్ టీవీ. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్.